మాట్లాడిన దాని మీద ప్రజెంటేషన్ పెట్టి మిమ్మల్ని ఆహ్వానించినందుకు మిమ్మల్ని ప్రెస్ మీడియాను పిలిచినందుకు నిన్న చూసిన తర్వాత నేను మనర్థానంక కేసీఆర్ కొద్దిగా మెదడు పనిచేస్తున్నాము కొద్దిగా మనిషి నాలెడ్జ్ ఉందేమో అనుకున్నాను కానీ నిన్న నాలుగు గంటల ఇంటర్వ్యూ అంతా చూలే నేనే కాదు టీఆర్ఎస్ వాళ్ళు కూడా చూడకుండా బహుశా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడిండో ఎందుకు ఆయన సొంత ఛానల్ నుండి పెట్టుకోక ఆ ఛానల్కి ఎందుకు పోయినా అర్థమవుతులేదు ఆ ఛానల్ని గతంలో ఆయన ముఖ్యమంత్రి కాగానే బ్యాన్ చేసిన ఆరు నెలలు సంవత్సరం అట్ పరించానికి తీసి టీవీ ఎవరు చూడారు కాబట్టి దానిలో పెట్టుకొని అట్టు నాలుగు గంటలు ప్రెస్ మీట్ పెడతాడని ఎంత పని లేవుడైతే ఎన్నికల టైంలో ఎంత పని లేనివాడైతే నాలుగు గంటలు ప్రెస్లో మాట్లాడిన అంటే కొద్దిగా హెల్త్ మీద కూడా ఆలోచించుకోవాలి మనం నేను ఒకటే రెండు మూడు విషయాలే ప్రతిసారి మొన్న ఒకసారి ఇప్పుడు మాట్లాడం ఓ మినిస్టర్ వెంకటరెడ్డి మిడ్ మిడ్మ్యాన డ్యామ్ కడితే కొట్టుకపోయిందని దానికి సంబంధించి ఒక లైన్ చెప్తాను నేను ఆ నేమ్ ఆఫ్ ది వర్క్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యాలెన్స్ వర్క్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మిడ్ మ్యానర్ రిజర్వేర్ నియర్ మన్వాడ బోయినపల్లి మండల్ కరీంనగర్ డిస్టిక్ అగ్రిమెంట్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ అండ్ సిక్స్ డేటెడ్ టెన్ టూ టూ థౌజండ్ సిక్స్ నాకు సంబంధం లేదు కంపెనీ సుషి కంపెనీ మా రాజగోపాల్ రెడ్డికి సంబంధించింది కాదు ఆయన నా కంపెనీ అన్నాడు కాబట్టి అది కూడా డీటెయిల్ తీసుకొచ్చిన క్లారిఫై చేయాలి ఎందుకంటే ఆ మెంటల్ కానీ తెలియదు నాకు సంబంధం లేదు కాంట్రాక్ట్ కాదు కదా నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ నుంచి నేను ఏ బిజినెస్లో లేను ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అయితే ఆ కాంట్రాక్ట్